ఇంకా వేరే పని తెలీదు కనీసం వంట కూడా రాదు అమ్మే అన్ని చూసుకునేది అమ్మ ఉంటే వేరే పని చేసుకునేదాన్ని కానీ చంపేశాడు చంపేశాడా అవును అప్పుడు నాకు 14 ఏళ్ళు అమ్మ పక్కనే పడుకున్నాను రాత్రి ఎవరు అమ్మని లాక్కెళ్లారు అదే రాత్రి రైలు పట్టాలపై అమ్మ శవం దొరికింది ఆ రోజే తెలిసింది అమ్మ కూడా ఇదే లైన్లో ఉందని అప్పుడు అమ్మ అప్పటి నుంచి నేను निजा कष्टा तीरता डबिस्तारा आईना बतको निजा अबद्धा वेगा उ अंत आश्चर्य नव्तू बतकड़मे ఇంత రాత్రిల బయట తిరగొద్దని చెప్పానా పైగా వర్షం నీకేం రంత అవసరం వచ్చింది వర్షం రాకముందు నుంచి తిరుగుతున్నాను అక్క యదవ సమాధానాలు బాగానే చెప్తావ్ టీ తీసుకోక నన్న అడుగుతావేంద్రా ఆయన అడుగు సర్ టీ కాఫీయా అరే ఇక్కడ దగ్గరలో ఎవరైనా మెకానిక్ దొరుకుతారా ఇప్పుడు ఎవరు దొరుకుతారు సర్ వర్షంలో అందరూ కొట్టుకుపోయి ఉంటారు అంటే అది కాదు పోనీ ఇక్కడ దగ్గరలో ఎక్కడైనా మెకానిక్ షెడ్ గాని లేదా పక్క సందులో ఎక్కడైనా మెకానిక్ షెడ్ గాని ఏమైనా ఉన్నాయా అంటే ज्वर तो कुर्ची दिखुमल गुड़का तिनाव कदा अभी तिंते नोर पाड़ेपोतुंदिरा गवर्नमेंट पोस्टर्लु कूडा वेसिंदि चूडलेदा सिनेमा पोस्टर्लु अयिते बागा चूस्तावु आ अब्बा रोज कूड तिंडि एं पर्लेदु लेक इंकोसारि तिन्नावनुको दीपु चीरस्ता सरेना अब्बा तिननले ओदिलेयक सर सिगरेट कावाला किंग्स उन्नाया कार सूपर गा उंदि सर रे मेकानिक कावालरा सिटी ये सगम मुनी की पेंदी इनके और दर्द कर सर डब्बी स्टंड रा ट्राई चाहिए मैकेनिक एडवांस आई तो दलू ना कु टी सिगरेट की मुत्तम वंदा मुत्तम कल पारंदे रचेंट सर येरा ना के टोपी पड़ता उनको उठना बा मुंडू मैकेनिक उन्हें इसके रा अप्रिस्टन दिगो मुंडी वंदन सु आई तो ना मुकम पेट कोगन सर अक्का रेप स्कूल फीस कटाले मच्छमो मके सारे पदन अच्छी स्कूल नहीं मैकेनिक रा बाय का अरे जाग्रता संत तमुरा कादु अंत कंटे एक्कुवे मरि वाडि चेतिकि डब्बुलु इव्वडं एंदुकु नुव्वे स्कूल कि वेळ्ळि कट्टोच्चुगा आ डब्बुलु वाडेस्ते वाडि कष्टं तेलुसु आयन 10-20 तीसुकोवडं पेद्द तप्पें कादु नाकु तेलियदु अनुकुंटाडु आ मात्रं वदलकपोते ई रोजुल्लो वाडेला बतुकुताडु नन्नु आशिंचिन वाडु वीडु ओक्कडे गुरु ఇప్పుడు నువ్వు అవును గురు నన్ను చూస్తుంటే నీకేమీ అనిపించట్లేదా లేదు నా కళ్ళల్లో చూడు ఇప్పుడు కూడా ఏమీ అనిపించట్లేదు
చెప్పాను కదా లేదు బుద్ధిగా నలక తీస్తుంటే పిచ్చి చూపులు చూస్తారా ఐ యామ్ సారీ నేను తీయను పో ఓకే ఓకే ఇప్పటి నుంచి నీ కళ్ళలోకి చూస్తాను గులాబీ రాజా ఏం చేస్తున్నావు ఇక్కడ తన నిన్ను పెళ్లి చేసుకోవాలనుకున్నాను తన నన్ను చేసుకోకపోతే నేను ఇక్కడే చచ్చిపోతాను సార్ నేను మాట్లాడతాగా ను కూర్చో అదిగో వస్తుంది అప్పుడు అయిపోయిందా ఎక్కడికి వెళ్ళలేదే అలాగా ఆ రాజాని ఇక్కడికి రమ్మన్నావట నీకోసం వచ్చాడు నిజంగానా అవునే నువ్వు పెళ్లి కూడా ఒప్పుకున్నావట నేనేదో మజాగ్గా అన్నాని వీడొస్తాడో రాడో అని వచ్చాను సరే వచ్చావు కదా వెళ్ళు ఎక్కడికైనా వెళ్ళిపోయి హాయిగా బతుకు ఈ నరకం నుంచి నిన్ను బయటపడేస్తున్నాడే ఒప్పుకోవే అది కదే వీడికి నాకు వయసులో తేడా అంతే నీకు వాడంటే ఇష్టమని నాతో ఎన్నిసార్లు చెప్పలేదు ఇప్పుడు నువ్వు కాదంటే వాడు నిజంగా చచ్చిపోతాడు నా మాట విని వాడిని పెళ్లి చేసుకో రా పద కుర్రాడికి ఎంత ఫ్యూచర్ ఉంది 35 ఏళ్ల ఆవిడతోటి ఓ 20 ఏళ్ల కుర్రాడికి పెళ్లి జరిపించడమా అది చాలా తప్పది ఏంటి అది అది మన సాంప్రదాయం కాదు 60 ఏళ్ల ముసలాడికి 16 ఏళ్ల అమ్మాయికి పెళ్లి చేయడం మన సాంప్రదాయమా అది కాదు నేను చెప్పేది విను యాక్చువల్ గా మనం భర్త చనిపోయి అది అనాథైనప్పుడు దానికి తిండి పెట్టలేదే మీ సాంప్రదాయం కాబట్టి నేను చేసిందే కరెక్ట్ ఆశ్చర్యంగా ఉంది గురు ఎందుకు అలా చేసావు వాళ్ళిద్దరు కలిసి ఉంటారనుకుంటున్నావా పద్ధతి ప్రకారం పెళ్లి చేసుకున్న వాళ్ళే ఈ రోజు కలిసి ఉండడం చాలా కష్టం అలాంటిది వాళ్ళిద్దరు ఎలా కలిసి ఉంటారు వీళ్ళే కలిసి ఉంటారు మీరు అనుకుంటున్న పద్ధతి ప్రకారం పెళ్లి చేసుకున్న వాళ్ళకి ఒకరి గురించి ఒకరికి తెలియదు కానీ వీళ్ళకి తెలుసు దాని గురించి అంతా తెలిసి కూడా వాడు చావడానికి సిద్ధమయ్యాడు వాడు దాని శరీరాన్ని ప్రేమించలేదు మనసుని ప్రేమించాడు అది కూడా వాణ్ణి అంతే ప్రేమిస్తుంది వాళ్ళ పెళ్ళికి మీ సమాజం సాంప్రదాయం ఒప్పుకోదేమో ఇద్దరి మనుషులు చచ్చే వరకు కలిసి బతకడానికి పెళ్ళే అక్కర్లేదు ప్రేమ చాలా